సార్ ఇప్పుడు చాలా స్కూళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి అంటున్నారు అవి ఏ రకమైన ఆర్థిక ఇబ్బందులు ఆ ఫీజు కూడా చాలా మంది బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఇందులో చదువుతారు కాబట్టి పూర్తిగా కట్టలేకపోవడం వల్ల ఇన్ని రోజులు స్కూళ్ళు నడపకుండా ఉండడం అనేది చరిత్రలోనే ఇదే మొదటిసారి గవర్నమెంట్ వాళ్ళు ఏ రకమైనటువంటి సూచనలు ఇస్తారో ఆ సూచనలన్నీ కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి పాటిస్తూ ప్రభుత్వం నుండి మీరు ఏ విధమైన సహాయాన్ని ఆశిస్తున్నారు లోన్స్ మాకు ఉట్టనే ఇవ్వదు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తే నమస్కారం యాక్ట్ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో త్వరలో పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి దీనికి సంబంధించి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ చైర్మన్ శ్రీ కేఎస్ఎన్ మూర్తి జిల్లా గౌరవ అధ్యక్షుడు శ్రీ మణికుమార్ రాజులు మనతో ఇప్పుడు ముఖా స్టూడియోలో ఉన్నారు వాళ్ళని అడిగి మరింత సమాచారం మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ బడ్జెట్ స్కూళ్ళ సమస్యలపై పోరాడుతుంది అంటున్నారు బడ్జెట్ స్కూల్స్ నిర్వచనం ఏమైనా చెప్పగలరా బడ్జెట్ స్కూల్స్ అంటే ఆ యొక్క ఆ నెలకి వచ్చిన ఆదాయాన్ని అద్దెల రూపంలో టీచర్ల జీతాల రూపంలో మిగతా మెయింటెనెన్స్ రూపంలో ఖర్చు పెట్టి నామినల్ అమౌంట్ ఫ్యామిలీని మెయింటైన్ చేసుకునేది ఇంటి ఇంటికి వచ్చిన సమయం ఎలా ఖర్చు పెడతారో అలా ఖర్చు పెట్టేది ఆ రకమైనటువంటి నిర్వచనం బడ్జెట్ స్కూల్స్ ఈ బడ్జెట్ స్కూల్స్ అనేవి ఏంటంటే దశాబ్దాల కాలం నుంచి నిరుద్యోగులైనటువంటి విద్యావంతులైనటువంటి యువతీ యువకులు ఉద్యోగం దొరకక కొంతమంది ఇష్టపడి ఈ వృత్తిని ఎంచుకున్నారు ఉపాధ్యాయ వృత్తి అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఆ ఇష్టంతో దశాబ్దాల కాలం నుంచి లాభాపేక్ష లేకుండా వృత్తిని ఎంచుకుని విద్యారంగంలో అక్షరాస్యత అభివృద్ధికి ప్రముఖ పాత్ర వహిస్తూ ఈరోజు రాష్ట్రంలో దాదాపు 50% అక్షరాస్యత అభివృద్ధికి ఈ యొక్క స్కూల్స్ పాలు పంచుకుంటడంలో ఈ బడ్జెట్ స్కూల్స్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి ఈ బడ్జెట్ స్కూల్స్ అనేవి ప్రతి చోట తల్లిదండ్రులందరూ కూడా ఇష్టపడి వాళ్ళ పిల్లల్ని ఈ స్కూల్స్కి పంపిస్తున్నారు ఎవరిని బలవంత పెట్టి కానీ ఎవరిని ఇక్కడ మోసం చేసి కానీ ఏమీ లేదు నీతి నిజాయితీగా పిల్లల్ని సమాజానికి అనుగుణంగా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే నేపథ్యంలో వీళ్ళు అహిర్నిశలు కష్టపడి ఈ బడ్జెట్ స్కూల్స్లో వాళ్ళు బ్రతుకుతూ 10 మందిని బ్రతికిస్తూ సమాజ కళ్యాణానికి పాటుపడుతున్నాయి ఏవైనా ఉంటే ఈ బడ్జెట్ స్కూల్స్ మాత్రమేని సగర్వంగా గర్వంగా చెప్పగలుగుతున్నాం సార్ ఇప్పుడు చాలా స్కూళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి అంటున్నారు అవి ఏ రకమైన ఆర్థిక ఇబ్బందులు ఉదాహరణకి ఈ బడ్జెట్ స్కూల్స్కి నెల జీతాలు కడతారు దీంట్లో డొనేషన్స్ ఉండవు క్యాపిటల్ ఫీజులు ఉండవు బిల్డింగ్ ఫండ్స్ ఉండవు అదర్ ఫీజెస్ ఏమి ఉండవు కేవలం నెలకి ఆ సంవత్సరానికి రెంటు శాలరీస్ ఇందాక చెప్పినట్టుగా వాటి మెయింటెనెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుని ఫీజు ఫిక్స్ చేయబడుతుంది ఆ ఫీజు కూడా చాలామంది బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఇందులో చదువుతారు కాబట్టి పూర్తిగా కట్టలేకపోవడం వల్ల కొంత కన్సెషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది అంతేకాకుండా అనేక మంది బీదాబిక్కి విద్యార్థులకి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా కొంత శాతం ఈ స్కూల్స్లో ఇవ్వబడుతూ ఉంటుంది అంతేకాకుండా అనేక మంది అక్కడ లోకల్ అనేటువంటి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కూడా రికమెండేషన్స్ ద్వారా కూడా ఈ స్కూల్స్లో వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళకి చదువు చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే ప్రతి నెల కట్టడంలో ఈసారి ప్రభుత్వం వారు సహృదయంతో అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రభుత్వ స్కూల్స్లో చదువుతున్న వాళ్ళకే కాకుండా ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులకు కూడా ఇస్తామని ప్రకటించడం చాలా ఆనందదాయకమైన విషయంగా మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం కానీ ఏం జరిగిందంటే దీంట్లో వాళ్ళు అమ్మఒడి కార్యక్రమం డబ్బు వచ్చిన తర్వాత మీకు ప్రైవేట్ స్కూల్స్కి డబ్బు మీకు పూర్తిగా చెల్లిస్తామని చెప్పడం జరిగింది మేము అదే విశ్వాసంతో ప్రతి నెల కట్టి ఫీజు తర్వాత కడతారులే అనే భావంతో ఎంత కట్టినా పుచ్చుకుని మేము స్కూలు నడపడం జరిగింది అయితే ప్రభుత్వం వారు వాళ్ళు తల్లిదండ్రుల మీద ప్రేమాభిమానంతో పిల్లల మీద అభిమానంతో సంక్రాంతి ముందు ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఆ పండుగ సెలవుల్లో మ్యాక్సిమం వాళ్ళు ఆ డబ్బు అంతా కూడా వాళ్ళు ఖర్చు చేసి ఫీజులు ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులు ఫీజులు మాత్రం కట్టలేదు సరే ఎప్పుడు కడతారులే ఎప్పుడు ఏం కడతారు మాపు కడతారు అని ఆలోచిస్తున్న సమయంలో ఈ కరోనా మహమ్మారి 18వ తారీఖు నుంచి స్కూల్స్ క్లోజ్ చేయబడ్డాయి
మార్చి 18 దాకా కనీసం అంటే మార్చి ఏప్రిల్ లోనే మాకు ఆ ఫీజులు వచ్చింది కొంత శాతమేనా కానీ ఎప్పుడైతే రాలేదో అప్పటి నుంచి కూడా ఈ బడ్జెట్ స్కూల్స్ ఒక్క రూపాయి ఆదాయం లేనిది ప్రభుత్వం నుంచి గాని సమాజం నుంచి గాని ఏ రకమైనటువంటి సహాయ సహకారం లేకుండా ఈ బడ్జెట్ స్కూల్స్ అన్ని కొట్టుమిట్టాడుతున్నాయి ఒక పక్క టీచర్లకు జీతాలు ఇవ్వాలి కరెంట్ బిల్లులు కట్టాలి రెంట్లు కట్టాలి ఏమీ మాకు ఆదాయం లేకపోయినా ఇవన్నీ మేము చెల్లించాలి ఎందుకంటే టీచర్స్ని మేము వదులుకోలేము ఉన్నంత వరకు మేము వాళ్ళని కాపాడుకుంటూ ఉంటాం లేని పక్షంలో ఏ రకమైన ఆర్థిక సహాయం లేకపోవడం వల్ల ఈ బడ్జెట్ స్కూల్స్ అన్నీ కూడా చాలా దెబ్బతిన్నాయి తర్వాత ఈ రెంటెడ్ బిల్డింగ్స్ కి మళ్ళీ రేపు జూన్ వచ్చేస్తుంది మళ్ళీ రివైజ్ చేస్తారు ఇప్పుడు మార్చిలో లేదు ఏప్రిల్ లేదు అది వస్తు డబ్బు వస్తుంటేనే రొటేషన్ జరుగుతూ ఉంటుంది చూసే ఉంటారు మీరు కరెంట్ బిల్లులు ఎంత షాక్ కొడుతున్నాయో ఆ కరెంట్ బిల్లులు కట్టలేకపోతున్నాం స్కూల్కి వెళ్ళలేకపోతున్నాం ఏ రకమైనటువంటి ఆదాయం లేకుండా ఇంట్లో నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి అందువల్ల మేము ఏ రకంగా ఈ స్కూల్స్ నడుస్తాయి ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఎప్పుడు రొటేషన్ వస్తుంది అసలు పిల్లలు వస్తారా రారా ఏ రకంగా తల్లిదండ్రులు పంపిస్తారా లేదా అనే ఆందోళనతో ఈ యొక్క బడ్జెట్ స్కూల్స్ యజమాన్యంత రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా అత్రాకుతరం అయిపోయి అల్లల్లాడిపోతున్నాయి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎలా వీటిని కాపాడాలో తెలియని పరిస్థితిలో మేము అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాము ఈ బడ్జెట్ స్కూల్స్ని కాపాడడానికి సార్ ఇప్పుడు ఇన్ని రోజులు స్కూళ్లు నడపకుండా ఉండడం అనేది చరిత్రలోని ఇదే మొదటిసారి దీనిపై మీరు మానసికంగా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు చెప్పండి సాధారణంగా ఈ పరిస్థితి ఇలా సంభవిస్తుందని చెప్పి ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు అయినప్పటికీ కూడా విధివశాత్తు ఇలా జరగడం చాలా శోచనీయం చాలా బాధాకరం ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల గురించి మేము చాలా చక్కని శ్రద్ధ తీసుకుంటూ ఉంటాము అసలు ఇలాంటి కరోనా లాంటి వ్యాధులు వచ్చినప్పుడే కాకుండా మా దగ్గర స్టూడెంట్ ఎప్పుడైతే గేట్ లోపల అడుగు పెట్టాడో తిరిగి ఆ స్టూడెంట్ని తల్లిదండ్రులకు అప్పగించేంత వరకు కూడా అన్ని రోజులు ఈ రోజున ఆ రోజున కాకుండా అన్ని క్షణాల్లో కూడా స్టూడెంట్ యొక్క బాగోగుల్ని రక్షణని మేము చూస్తూ ఉంటాం ఆయాలు ఉంటారు గేట్ కీపర్స్ ఉంటారు అలానే పేరెంట్స్ కూడా వచ్చి ఒక పేరెంటు 4 గంటలకు తీసుకెళ్ళవలసిన విద్యార్థిని 6 గంటలకు తీసుకెళ్ళినా సరే అంతవరకు కూడా ఆ కన్సర్న్డ్ టీచర్తో పాటు ఒక ఆయ ఉంటూ తిరిగి ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగించేంత వరకు కూడా చాలా జాగ్రత్త బాధ్యత వహిస్తుంది అలాంటప్పుడు ఈ కరోనా లాంటి మహమ్మారి విజృంభిస్తూ అనేక మంది ప్రాణాలను పట్టణం పెట్టుకుంటున్న సమయంలో వారి పట్ల మేము ఇంకా శ్రద్ధ తీసుకుంటాం గవర్నమెంట్ వాళ్ళు ఏ రకమైనటువంటి సూచనలు ఇస్తారో ఆ సూచనలన్నీ కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి పాటిస్తూ అదనంగా కూడా మేము ఏమైనా ఇంకా అదనంగా చేయగలిగితే కూడా చేస్తూ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ టీచర్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ స్కూల్స్ను నడపాలని మేము నిశ్చయించుకున్నాం అయితే దీనికి ప్రభుత్వం నుంచి కూడా మాకు కొంత సహాయం కావాలి వారి నుంచి కూడా మాకు సహాయం వస్తే ఇలాగా ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేక పెట్టుకుంటున్నారు పెట్టుకున్న స్కూల్స్ ఇవి ఈరోజు కార్పెంటర్ పని చేసిన వాళ్ళు నేర్చుకున్నవాడు కార్పెంటరీ చేస్తున్నాడు అదేవిధంగా టైలరింగ్ నేర్చుకున్నవాడు టైలరింగ్ చేస్తున్నాడు మరి చదువుకున్న వాళ్ళు చదువు చెప్పాలి అని కదా అందువల్ల చదువు చెప్తున్నాం తప్ప మేము ఎవరిని మోసగించట్లేదు మేము ఎవరిని మభ్యపెట్టట్లేదు అలాంటప్పుడు ప్రభుత్వం కూడా మాకు సపోర్ట్ చేయాలి అనేక లక్షల మంది మా దగ్గర అనేక లక్షల మంది అనేక వేల మంది బీఈడీలు పనిచేస్తున్నారు ఈ స్కూల్స్ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి చదువుకున్న వాళ్ళకి ఏ రకమైన సహాయం కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు అన్ని వర్గాల ప్రజలకి కూడా ఆఖరికి నిన్న మొన్న టీవీలో చూశాను నేను ఈవెన్ నాయి బ్రాహ్మణులకి తర్వాత టైలర్స్కి అందరికీ కూడా సహాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అతి తక్కువ జీతాలతో అక్కడ వచ్చినటువంటి ఆదాయాన్ని బట్టి ఇస్తున్నటువంటి తక్కువ జీతాలతో వాళ్ళు పనిచేస్తూ దేశానికి ఎంత ఉపయోగపడుతూ సంఘానికి ఎంత ఉపయోగపడుతున్న వారి పట్ల నిర్లక్ష్యం వహించకుండా వారికి కూడా యథోధిక సహాయం అందచేయాలని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వాన్ని సమాజాన్ని అలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి అందరికీ కూడా మీడియాకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సరే అయితే ఇప్పుడు గత 3 నెలలుగా మీకు 1 రూపాయి కూడా ఫీజు రాలేదు మరి మీ పరిస్థితి ఏంటి సార్ సాధారణంగా కార్పొరేట్ స్కూల్స్లో టర్మ్ ఫీజ్ సిస్టమ్ ఉంటుందండి ఈ టర్మ్ ఫీజ్ సిస్టమ్ ఏంటవుతుందంటే జూన్లో ఒకసారి తీసుకుంటారు మళ్ళీ అక్టోబరు ఆ టైంలో ఒకసారి తీసుకుంటారు మళ్ళీ జనవరి కల్లా 3వ టర్మ్ ఫీజు కూడా వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారు కానీ మాలాంటి బడ్జెట్ స్కూల్స్లో పేరెంట్స్కి అంత బర్డెన్ కాకుండా ఉండడానికి నెల నెలా మేము ఫీజు కలెక్ట్ చేస్తాం అది కూడా చాలామందికి సార్ చెప్పినట్టుగా మూర్తి గారు చెప్పినట్టుగా కన్సెషన్స్ ఇస్తూ వాళ్ళని వెన్ను తట్టి
మేము ప్రోత్సహిస్తూ మీకు ఏం పర్వాలేదు మీరు కాస్త తక్కువ కట్టినా పర్వాలేదు మీ అబ్బాయి బాగా చదువుతాడు చదివించండి అని చెప్పి ఇలాంటివన్నీ మేము చేస్తూ ఉంటాం. అలాంటి సమయంలో నెలవారీ ఫీజులు మార్చి వరకు కలెక్ట్ కాలేదు. మేమేం అనుకున్నామంటే మార్చి ఏప్రిల్ ఇంకా ఉంది కదా వాళ్ళు కలెక్ట్ చేస్తారు వాళ్ళు పే చేస్తారు మనకి ఎలాగోలా కలెక్ట్ అవుతుంది కొంతైనా అని మేము అనుకున్నాం. తీరా సడన్గా ఈ లాక్డౌన్ అనేది విధించడం వలన ఫీజులు ఏమీ కలెక్ట్ కాలేదు. చాలా స్కూల్స్లో లక్షల పైగా ఫీజులు బ్యాలెన్స్ ఉండిపోయినాయి. ఇంటి రెంట్స్ బాగా పెరిగిపోతున్నాయి. జూన్ నుంచి మళ్ళీ రివైజ్ రెంట్ వచ్చింది. కరెంట్ బిల్స్ ఎక్కువ వచ్చినాయి. వాళ్ళ మెయింటెనెన్స్ కావాలి. అలానే ఆయాలు మొదలైనటువంటి వాళ్ళ యొక్క జీతాలు కూడా ఇవ్వక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో చెప్పని అలవై కానటువంటి బాధలను అనుభవిస్తున్నాం. కాకపోతే కొంతమంది డైరెక్ట్గా మాకు ప్రభుత్వం ఏదో సహాయం చేయాలని అడుగుతున్నారు. మేము అడగలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా ఈ యాక్ట్ టీవీ ఛానల్ ద్వారా వారు ఇచ్చిన సదవకాశం ఉపయోగించుకొని ఈ మా టీచర్స్కి మాకు కూడా తగిన సహాయాన్ని ప్రభుత్వం అందజేయాలని కోరుతున్నాం. మూర్తి గారు మీరు చెప్పండి, ప్రభుత్వం నుండి మీరు ఏ విధమైన సహాయాన్ని ఆశిస్తున్నారు? ప్రభుత్వం నుంచి మేము ఏ విధమైన సహాయం ఆశిస్తున్నాం అంటే బడ్జెట్ స్కూల్స్ని మాకు ఫ్రీ లోన్స్ ఇవ్వమని అడుగుతున్నాం. అంటే లోన్స్ మాకు ఉట్టినే ఇవ్వద్దు, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తే మేము తప్పకుండా అది మళ్ళీ మా స్కూల్స్ పుంజుకున్నాక వాటిని చెల్లించగలవాలము. రెండో విషయం, మేము ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి నడపబడుతున్నటువంటి మా స్కూల్స్ ఆల్రెడీ గుర్తింపు పొంది ఉన్నాయి కాబట్టి ఆ గుర్తింపు ఉన్న స్కూల్స్ని యథాతథంగా ఉంచి పర్మనెంట్ రికగ్నేషన్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. పర్మనెంట్ రికగ్నేషన్ ఇప్పించి మూడో విషయం ఏంటంటే, కొత్తగా స్కూల్స్ ఎవరైనా పెట్టాలనుకున్నప్పుడు ఆ ప్రాంతంలో ప్రభుత్వం వాళ్ళు ఆ ప్రాంతంలో అవసరమైన చోట నోటిఫై చేసినప్పుడు మాత్రమే కొత్త స్కూల్స్కి పర్మిషన్స్కి అనుమతి ఇస్తే వారు అనుకున్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో విద్యారంగంలో ఎంతో అభివృద్ధి చేస్తున్నటువంటి మన మంచి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూల్స్ అనేవి బలపడతాయి. ఈ కొద్ది కొరగా ఉన్నటువంటి మా ప్రైవేట్ విద్యా సంస్థలు బడ్జెట్ స్కూల్స్ కూడా ఆల్రెడీ గుర్తింపు పొందున్నాయి కాబట్టి ఇవి కూడా కొంతకాలం మనుగడ సాగిస్తాయి. కారణం ఏమిటంటే మేము ఇప్పుడు మాది వేరే వృత్తికి వెళ్ళలేము, వేరే చోట వెతుకోలేము. సో వీటి మీద ఆధారపడి అనేకమైనటువంటి కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మా స్కూల్స్ని యథాతథంగా ఎలా ఉంచి కొత్త స్కూల్స్ విషయంలో ఏవైనా నియమ నిబంధనలు కఠినతరంగా ఉంటే అవి అమలు చేయవలసి అవి పెట్టుకోమని మమ్మల్ని ఇలా ఉంచి కాపాడమని మాకు లేనిపోయిన ఆంక్షలు లేనిపోయిన విషయాలు కాకుండా మేమే తప్పు పని చేయటం లేదు, సమాజంలో మంచి చేస్తున్నాం, విద్యారంగంలో ఎన్నలేని కృషి చేస్తున్నాం. మమ్మల్ని ఒక సోషల్ ప్రజాస్వామ్యంలో సోషల్లో వీళ్ళు సోషల్గా వీళ్ళు ఎంతో మంచి పని చేస్తున్నారని వీళ్ళు ఆలోచించేసి మాకు చేయూతని ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రైవేట్ బడ్జెట్ స్కూల్స్కి సమస్య వచ్చినప్పుడు 2009లో ఆయన నిలబడి మా స్కూల్స్ అన్నీ కూడా అనేకమైన రూల్స్ వెసులుబాటు ఇచ్చి గుర్తింపు పొంది మీకు భవిష్యత్తులో ఏ సమస్య రాకుండా ఉంటుందని చెప్పి హామీ ఇచ్చిన మీద 2009 దాకా రాష్ట్రంలో కేవలం 5-10% మాత్రమే గుర్తింపు పొందాయి. ఆయన ఇచ్చిన హామీ మేరకు అప్పటి నుంచి కూడా 90% స్కూల్స్ అన్ని గుర్తింపు పొంది ముందుకు సాగుతున్నాయి. అలాంటి మూమెంట్లో ఇటు ఒక పక్క కరోనా, ఒక పక్క నిలబడలేని పరిస్థితి, అన్హెల్దీ కాంపిటీషను, కార్పొరేట్ స్కూల్స్ కాంపిటీషను ఇవన్నీ తట్టుకుని మా స్కూల్స్ నిలబడి కేవలం 0.5% మాత్రమే వాటిని బ్రతకనివ్వండి. మేము ఉన్నటువంటి కొన్ని లక్షల మంది కూడా రోడ్డును పడిపోయి కుటుంబాలు రోడ్డును పడిపోవాల్సిన అవసరం వస్తుంది. అలాంటి పరిస్థితి మాకు తేవద్దని మా జీవితాన్ని సక్రమంగా మేము అంతకన్నా ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించటం లే మా జీవితాన్ని సక్రమంగా వెళ్ళేటట్టు చూస్తే చాలని కోరుతున్నాం. మా మీద ఏ విధమైన ఆంక్షలు కానీ ఏ విధమైన పెట్టకండి. మేమేమి తప్పు చేయటం లేదు. పిల్లల్ని చాలా మా మిత్రులు చెప్పినట్టుగా కంటికి రెప్పలా కాపాడుకుంటాం. మా స్కూల్స్కి ఉన్న రక్షణ కేవలం మా యొక్క ప్రజల యొక్క అభిప్రాయము, అది కాబట్టే మా స్కూల్స్ మనుగడ సాగిస్తున్నాయి. సో ప్రభుత్వం నుంచి మేము ఆశిస్తున్నది అదే, ఆటోమేటిక్గా మా స్కూల్స్ అన్నీ కూడా ఉన్నవి నిలబడతాయి, కొంతకాలం నిలబడతాయి. ప్రభుత్వం చాలా చక్కటి పకడ్బందీ వ్యూహంతో వస్తున్నారు కాబట్టి మా స్కూల్స్ కూడా ఎంతవరకు నిలబడతాయని చెప్పలేం, కానీ ఉన్న వాటిని మాత్రం కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వం నుంచి మేము ఆశిస్తున్నది ఇదే. కాకపోతే మా ప్రైవేట్ స్కూల్స్ కూడా ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది లోన్స్ కల్పిస్తే బాగుంటుందని మా కోరిక. సరే, ఇప్పుడు మరి ఫీజు రెగ్యులేటరీ కమిటీ మీద మీ అభిప్రాయం ఏమిటి? ఫీజు రెగ్యులేటరీ కమిటీ అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన.
వాళ్ళు ఒక పాలసీగా తీసుకున్నారు దాన్ని. ఆ ఫీ రెగ్యులేటరీ కమిటీ కావాల్సింది అంటే వాళ్ళు ముఖ్య ఉద్దేశం నేను అనుకున్నది కార్పొరేట్ విద్యా సంస్థల్ని కంట్రోల్ చేయడానికని అనుకుంటున్నాను నేను. కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ కమిటీ అనేది కార్పొరేట్ స్కూల్స్నే కాకుండా అన్ని స్కూల్స్కి కూడా ఒకే రూల్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది దాంట్లో. అవి ఈ చిన్న బడ్జెట్ స్కూల్స్ అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయలేవు. అది మా నమ్మకం ఏంటంటే ప్రభుత్వానికి అంటే ఆ పాలసీలో కొన్ని మాకు ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దృష్టికి మా సమస్యలన్నీ కూడా వాళ్ళకి తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో కొంతవరకు కృతకృత్యులయ్యాం. అందువల్ల మాకున్న సమస్యలు ఇవి. మీరు అడిగినవన్నీ యాజ్ పర్ యువర్ నామ్స్ ప్రకారం మా దగ్గర లేకపోయినప్పటికీ కూడా మేము స్కూల్స్ నడుపుతున్నాము. విద్యారంగంలో ఉత్తీర్ణత శాతం పెంచడానికి మా స్కూల్స్ చాలా ఉపయోగపడుతున్నాయి. అందువల్ల మీరు దాంట్లో మాకు కొన్ని వెసులుబాటు కావాలి, దాంట్లో ఇన్ని రకాలు మేము అన్నీ ఫిలప్ చేయలేము, మేము ఫిలప్ చేయగలిసిన ఇవి మాత్రమే అని మేము కొన్ని సూచనలు చేయడం జరిగింది. వాళ్ళు కూడా దానికి చాలా సానుకూలంగా స్పందించారు. మిమ్మల్ని అలా మిమ్మల్ని అల్లరి పెట్టాలని కానీ మిమ్మల్ని రోడ్డు మీద తీసుకురావాలని కానీ మాకు ఉద్దేశం లేదు. తప్పకుండా మేము కన్సిడరేట్ చేస్తామని వారు తెలియజేయడం జరిగింది. అదే నమ్మకము అదే విశ్వాసము ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నమ్మకం ఏంటంటే ఏదైనా సరే మన సమస్యని వినత పత్రాల ద్వారా మన యొక్క వాళ్ళకి తెలియజేయడం వల్ల సమస్య పరిష్కరింపబడుతుంది అని సంపూర్ణంగా. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి ఇలాంటి సమస్యలు ఏమొచ్చినప్పటికీ కూడా ఈ విధంగానే పరిష్కరించాం. ఒక 2009లో ఏంటంటే హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, నాట్ డైరెక్షన్ ఆర్ సజెషన్, ఏమిటి ప్రైవేట్ స్కూల్స్ గుర్తింపు లేకుండా ఉండడానికి వీలు లేదు అని హైకోర్టు 17వ తారీఖు ఇచ్చిన జడ్జిమెంట్కు దా ఆ ఒక్కసారి మాత్రమే దాంట్లో ఇంప్లీడ్ అయ్యి విజయాన్ని సాధించాం. అక్కడ ఆ సందర్భంగానే మన ప్రీతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు సంతోష సహాయ సహకారాలు అందజేశారు. కొందరు ప్రిన్సిపాల్స్ కోర్టును ఆశ్రయించారు అంటున్నారు, సో దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? దారులు వేరైనా గమ్యం ఒకటే. మా గమ్యం ఏంటంటే ప్రైవేట్ బడ్జెట్ స్కూల్స్ని కాపాడాలి. ఆ కాపాడాలనుకున్నప్పుడు మేము ఎంచుకున్న మార్గము వినతి పత్రాల ద్వారా ఆ యొక్క అధికారులను కలిసి సమస్యని పరిష్కరించాలని మా డిమాండ్ చేసాం. మేము కోరుతున్నాం, అలా పోరాటం చేసాం. కొంతమంది కోర్టులకు వెళ్ళి న్యాయం పొందుదామని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఎవరు చేసినప్పటికీ కూడా లక్ష్యం ఒకటే, అదే మేము కోర్టులకి మా అసోసియేషన్ పరంగా మేము వ్యతిరేకం. అందువల్ల వెళ్ళిన వాళ్ళు వాళ్ళ యొక్క ప్రయత్నంలో వాళ్ళు కృతకృత్యులు అవ్వాలని కోరుకుంటున్నాం. సో మా యొక్క ప్రయత్నంలో అందరూ కూడా మా సిద్ధాంతం నమ్మి మా యొక్క ఆలోచన నమ్మి నడిచిన వాళ్ళందరికీ కూడా మేము న్యాయం చేకూర్చగలమని సంపూర్ణమైనటువంటి విశ్వాసం మాకుంది. ఆ రకంగా ఆ ఫీ రెగ్యులేటరీ కమిటీ చేస్తున్నటువంటి సూచనలు కానీ సలహాలు కానీ ఎంతవరకు మనం అమలు చేయగలం అంతవరకు మనం చేయగలము అని సంపూర్ణంగా విశ్వసిస్తూ వారికి అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. ఆ ఫీ రెగ్యులేటరీ కమిటీ సెక్రటరీ గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని సానుకూలంగా స్పందించారు. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా మా మీద సంపూర్ణమైన సానుభూతి ఉంది. వీటిని నిలబెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకి ఎంతైనా ఉంది. అందరూ మంచి కోసమే పోరాటం చేస్తున్నారు. అది మార్గాలు చెప్పి మొట్టమొదటిసారి చెప్పారంటే మార్గాలు వేరు, గమ్యం ఒకటే. సరే, అయితే ఇప్పుడు అమ్మఒడి కార్యక్రమం వల్ల మీకు లాభమా నష్టమా, సో అది ఏ విధంగా అనేది మీరు చెప్పదలుచుకున్నారు? అది ఇందాకనే మీకు తెలియజేశాను. అమ్మఒడి అనేది చాలా ఆహ్వానించి తగ్గ విషయమే. ఎందుకంటే ఈ సమాజంలో నిజంగా విద్యారంగంలో ఒక విప్లవాత్మక మార్పే అది అమ్మఒడి అనేది. అది బీద బిక్కి వాళ్ళందరికీ కూడా సహాయానికి చాలా అందజేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అయితే అది సద్వినియోగం అయ్యేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఆ సద్వినియోగపడాలి. దేనికోసమైతే ఆ ధనాన్ని ఇచ్చిస్తున్నామో, వీళ్ళు ఆ పిల్లలు ఏ స్కూల్లో చదువుకుంటే స్కూళ్ళు వాళ్ళు సపోజ్ ప్రైవేట్ స్కూల్లోనే మా బడ్జెట్ స్కూల్స్లో చదువుతున్నారు, వాళ్ళ దాంట్లో 5,000, 8,000, 10,000 ఎంతో ఫీజు ఉంటుంది వాళ్ళకి తరగతులను బట్టి. ఆ డబ్బు అక్కడికి చెల్లిస్తే లేకపోతే ఇద్దరున్నా ముగ్గురున్నా సరే వీళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఆ సహాయం చే ఈ డబ్బుతో వాళ్ళకి చదివించండి అని ప్రభుత్వం కూడా నిర్దేశిస్తే వాళ్ళ తల్లిదండ్రులు మా పిల్లల్ని ఇక్కడ చదివించడానికి ఆస్కారం ఉంటుంది, మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అవ్వడానికి ఆస్కారం ఉండదు. అందువల్ల అందరికీ కూడా విద్యారంగంలో ఏ విధమైనటువంటి అవకాశం ఉంది, ఏ విధంగా నిజంగా అప్పుడు నిజమైనటువంటి న్యాయం మన మంచి ముఖ్యమంత్రి ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం కూడా తప్పకుండా నెరవేరుతుందని మేము సంపూర్ణంగా విశ్వసించాము. వారికి కూడా మా యొక్క సంపూర్ణమైన మద్దతును ఈ విషయంలో అనేక విషయాల్లో కూడా తెలియజేశాం.
రాజుగారు ఇప్పుడు మీరు చెప్పండి కరోనా వైరస్ నేపథ్యంలో మళ్ళీ స్కూల్స్ తెరిచినప్పుడు ఏ విధమైన రక్షణ చర్యలు చేపడుతున్నారు దానికి మీరు సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నామండి ఏం చేద్దనంటే గవర్నమెంట్ ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టమని మమ్మల్ని ఆదేశిస్తుందో ఆ చర్యలను తూచి తప్పక ఆదేశ అమలు పరుస్తాం ఇంకా అదనంగా కావాలంటే కూడా మేము ఆలోచించి ఏ విధంగా అయితే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా అన్ని విధాలుగా కూడా ఏ రకమైనటువంటి లోపం లేకుండా రక్షణ చర్యలు చేపట్టడానికి మేము చాలా ప్రయత్నిస్తాం ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం కానీ సమాజం కానీ లేకపోతే మా తల్లిదండ్రులు కానీ మా సహకరించాలి అలా సహకరించినట్టయితే మేము రెండవది ఏంటంటే ఇప్పుడు షిఫ్ట్ సిస్టమ్ అనేది ఒకటి ఏర్పాటు జరుగుతున్నది షిఫ్ట్ సిస్టమ్ అంటే ఒక క్లాసులో సాధారణంగా గవర్నమెంట్ స్కూల్స్ లాగా మా దగ్గర థౌజండ్స్ కొద్ది స్ట్రెంగ్త్ ఉండదు హండ్రెడ్స్ మీద కేవలం ఏంటంటే 400-500 మంది లేక 300-250 మంది 100 మంది పిల్లలు కూడా ఉన్న ప్రైవేట్ స్కూల్స్ బడ్జెట్ స్కూల్స్ చాలా ఉన్నాయి వీళ్ళు చాలా ఈజీగా షిఫ్ట్ సిస్టమ్ పెట్టుకుంటే ఉదాహరణగా 30 మంది ఉన్నటువంటి క్లాస్ రూమ్లో 15 మంది లేక 10 మంది వాళ్ళు కూర్చోవచ్చు హాయిగా తర్వాత టీచర్స్కి మనం అనుకున్నట్టుగా శానిటైజర్స్ అని లేకపోతే మాస్క్స్ అని చిల్లెనికి మాస్కులు ఇవ్వడం ఒకరినొకరు టచ్ చేయకుండా తర్వాత అరగంటకో గంటకో గవర్నమెంట్ నిర్దేశం ప్రకారంగా హ్యాండ్ వాష్ చేయించడం తర్వాత ఎప్పటికప్పుడు కరోనా వల్ల ఉన్నటువంటి విపత్తుల్ని లేకపోతే కరోనా వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలని పిల్లలకి చెప్తూ వాళ్ళని మంచిగా కరోనా గురించి అర్థం చేసుకొని వాళ్ళు ఇంకొకరు చెప్పగలిగే రీతిలో కూడా వాళ్ళని తయారు చేసి పిల్లల విషయంలో మాత్రం చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటామండి ఆల్రెడీ మేము తీసుకుంటున్నాం ఇందులో ఏమి లేదు ఎందుకంటే చాలా స్కూల్స్ మీరు చూస్తే ఉంటారు సాధారణంగా కొన్ని పెద్ద స్కూల్స్ లేక గవర్నమెంట్ స్కూల్స్కి మాకున్న తేడా ఏమిటంటే ప్రతి నిమిషం కూడా స్టూడెంట్ని మేము కనురెప్పలాగానే చూసుకుంటామండి కంటికి కనుగుడ్డును కనురెప్పలా చూసుకుంటుందో అదేవిధంగా మేము పిల్లలు చూసుకుంటున్నాం కాబట్టి రెండవది ఉదాహరణగా గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి మరికొన్ని స్కూల్స్ కానివ్వండి ఎప్పుడో ఒకసారి నెలకొకసారి కానీ 2 నెలలు 3 నెలలకు ఒకసారి కానీ వాళ్ళకి ఇన్స్పెక్షన్ జరుగుతుంది కానీ మా స్కూల్స్లో ప్రతిరోజు కూడా ఎంతమంది విద్యార్థులు మా దగ్గర చదువుతున్నారో అంతమంది పేరెంట్స్ కూడా క్యారియర్స్ తీసుకురావడం కానీ లేకపోతే ఫోన్ ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ మమ్మల్ని ఎప్పుడూ కూడా పర్యవేక్షిస్తూనే ఉంటారు ఏ రూమ్లో ఫ్యాన్ తిరుగుతుంది ఏ రూమ్లో లైట్ లేదు ఇక డస్ట్ ఎక్కడుంది బెంచెస్ టైట్గా ఉన్నాయి లేకపోతే టీచర్ లేరా హోంవర్క్లు ఇవ్వలేదు ఇవన్నీ కూడా నిత్యము పర్యవేక్షణ ఉంటుంది మాకు అంతటి పర్యవేక్షణలో కూడా మేము చాలామంది ఇంతమంది తల్లిదండ్రులని మేము సంతృప్తిపరచగలుగుతున్నామంటే మా ప్రయత్నం ఏం చేస్తున్నాం మమ్మల్ని చేయనివ్వాలి మాకు చదువు వచ్చింది మేము చదువు చెప్పగలం తప్ప వేరే వృత్తులు చిన్నప్పుడు నేర్చుకుని ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో వృత్తిని మేము ఆశ్రయించి ఉండేవాళ్ళమేమో ఒక కార్పెంటర్ అనో లేకపోతే ఇంకోటనో చేసుకుని ఉండేవాళ్ళమేమో ఆ పరిస్థితులు లేవు మేము చదువుకున్నాం కాబట్టి చదువు చెప్పడం ఒకటే మాకు తెలుసు మమ్మల్ని సజావుగా చక్కగా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా కఠినంగా లేకుండా మమ్మల్ని చదువు చెప్పనిస్తే సమాజానికి మంచి భావి భారత పౌరులు మేము అందించగలుగుతామని చెప్పి సవనీయంగా మనం చేసుకుంటున్నామండి మూర్తిగారు ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఆగస్టు వరకు స్కూల్స్ తెరుచుకునే ఆగస్టులో స్కూల్స్ తెరుచుకుంటాయి అంటున్నారు మరి దీనిపై సిలబస్ సంగతి ఏంటి బోధనకు మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు ఈ విషయంలో నిజంగా ఆగస్టుగా తెరిస్తే చాలా ధన్యవాదాలు ఆగస్టులో తెరవాలని కోరుకుంటున్నాము అయితే ప్రభుత్వం వారు కూడా అంత ఇబ్బంది పెట్టదు అనుకుంటున్నాం దానికి కూడా సిలబస్ అది వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఈ పేపర్ స్టేట్మెంట్స్ కానీ వాళ్ళ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు కానీ కొంత సిలబస్ తగ్గించి ఇద్దామని అలాగే పరీక్షా విధానంలో కూడా కొంత మార్పు తెద్దామని ఒక ఆలోచన చేస్తున్నారు సో ఆలోచనలు చేసేటప్పుడు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మాలాంటి సంఘాల వాళ్ళ నాయకుని పిలిచి ఒక కమిషన్తో డిస్కషన్ అనేది ఏర్పాటు చేస్తే అప్పుడు మా యొక్క సలహా సూచనలు తీసుకుని వారు నియమ నిబంధనలు రూపొందిస్తే ఏ ఇబ్బంది లేకుండా ముందుకు వెళుతుంది మళ్ళీ అంటే కేవలం ఒక కొంతమంది కూర్చొని నిర్ణయం తీసుకోకుండా కొంచెం సంఘాలు వివిధ సంఘాలు అయిందని వీటిలో చాలా అనుభవం ఉంది కాబట్టి విద్యార్థులు ఏ రకంగా చెప్తే ముందుకు వెళ్తారు ఏది మనం పాటిస్తే అభివృద్ధి జరుగుతుంది లేకపోతే మనం బై ఫోర్స్ ఏమైనా వాళ్ళ మీద తీస్తే ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటారనే విషయాన్ని మాలాంటి వాళ్ళు అంటే మాలాంటి సంఘాల యొక్క అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంటారని విశ్వసిస్తున్నాము అప్పుడు ఒక విధమైనటువంటి విద్యా విధానాన్ని ప్రవేశపెడితే బాగుంటుందని మా ఆలోచన సార్ ఇప్పుడు క్లాస్లో 30 మెంబర్స్ ఉంటే 15 మందికి ఉదయము 15 మందికి మధ్యాహ్నం నుండి క్లాసెస్ చెప్పాలి అనేది ప్రస్తుతం జరుగుతున్న టాపిక్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా ప్రభుత్వం వారు ఎలా నిర్దేశిస్తే ఆ విధంగానే వెళ్తాం ఏం చేద్దంటే ఊరందరిది ఒకదారి ఉల్లింపెడది ఒకదారి అనేది ఈ వ్యవస్థలో కుదరదు ఎందువల్ల అంటే
విద్యార్థుల యొక్క భావి భారత పౌరులుగా వాళ్ళ యొక్క భవిష్యత్తే కాకుండా వాళ్ళ ఆరోగ్యము తల్లిదండ్రులకు ఆశలు తీర్చవలసినటువంటి బాధ్యత ఉపాధ్యాయుల మీద మా మీద ఉంది కాబట్టి వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రమాణాలు పాటించమంటారు ఇన్ ద సెన్స్ పిల్లల విషయంలో మ్యాక్సిమం మేము దాన్ని పాటిస్తామని వాళ్ళకి తగిన రక్షణ మేము మా స్కూల్స్లో కల్పిస్తామని దానికోసం ఏదైనా అప్పుడు ఇందాక ముందుకోరినట్టుగా కూడా ఇలాంటి వాటన్నిటికీ కూడా ప్రొవైడ్ చేయాలంటే మాకు కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అందువల్ల అలాంటప్పుడు కాస్త ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సహాయానికి అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు అలాగే ఈ మా స్కూల్స్ కూడా ఒక ఫైనాన్షియల్ కార్పొరేషన్ కానీ ఏదైనా అడ్వైజరీ బోర్డు కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా కోరిక సార్ మరి ఇప్పుడు ఫీజుల పరిస్థితి ఏంటి సార్ అంటే మామూలుగా ఇయర్లీ తీసుకునేట్లా ఆ విధంగా వసూలు చేస్తారా లేకపోతే ఏమైనా తగ్గించే అవకాశం ఏమైనా ఉందంటారా అంటే ఇప్పుడు ఇది మన చేతుల్లో లేని పరిస్థితి అండి రెండు సమస్యలు దీంట్లో ఎదురవుతాయి ఇప్పుడు మా స్కూల్ ఉంటుంది స్కూల్ అనేది 4 నెలలే అనుకుందాం మిగతా 8 నెలలు నడవదు 8 నెలల ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది మాకు ఓకే 8 నెలల అలాగే మన పక్క అందరికీ మీరు అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అన్నీ చేయాలంటారు దాని మీద లోన్ సేవ్ చేస్తాం ఆ కమిట్మెంట్ 4 నెలలే కడతాం 4 నెలలే స్కూల్ నడిచింది కాబట్టి కడతామంటే ఊరుకోరు కదా అవునా కదా సో దాన్ని బట్టి అక్కడ ఇందు ఫస్ట్ చెప్పాను కానీ అకార్డింగ్ టు ద బడ్జెట్ దాని అలాంటి విషయాల్లో మాకు కాస్త వెసులుబాటు ఇవ్వాలి మమ్మల్ని కార్పొరేట్ స్కూల్స్ లాగా క్యాపిటేషన్ ఫీజు తీసుకుంటాము డొనేషన్స్ తీసుకుంటామనే కాకుండా ఈ బడ్జెట్ స్కూల్స్ ఇంకో డిమాండ్ ఏంటంటే ప్రభుత్వాన్ని ఇందాక అడిగిన చెప్తాం కేటగిరైజేషన్ ఆఫ్ స్కూల్స్ చాలా అవసరం కేటగిరైజేషన్ అంటే బడ్జెట్ స్కూల్స్ వేరు కార్పొరేట్ స్కూల్స్ వేరు ఈ బడ్జెట్ స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్ని ఏకతాటి మీ కట్టి నొక్కేసే కన్నా కనీసం 2-3 కేటగిరీలు ఇస్తే చాలా బాగుంటుంది లేని పక్షంలో అట్లీస్ట్ కార్పొరేట్ స్కూల్స్ అండ్ బడ్జెట్ స్కూల్స్ కింద డివైడ్ చేస్తే చాలా బాగుంటుంది అయితే 3 కేటగిరీ అయితే చాలా బాగుంటుంది ఏబీసీ అని పెడితే బాగుంటుంది అంటే లేని పక్షంలో కనీసం కార్పొరేట్ నాన్ కార్పొరేట్ స్కూల్స్ కింద కన్నా డివైడ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే నాన్ కార్పొరేట్ కార్పొరేట్ గురించి డిఫరెన్స్ అయితే ఇంకో విషయం ఏంటంటే చైన్ ఆఫ్ స్కూల్స్ ఉండవు దీనికి చైన్ ఆఫ్ స్కూల్స్ ఉండవు ఎక్కడ పడితే అక్కడ ఇది పెట్టరు ఎక్కడ పడితే అక్కడ తప్పుడు రిజల్ట్స్ పెట్టరు ఎక్కడ పడితే అక్కడ ఒక చోట వచ్చిన రిజల్ట్స్ ఇంకో చోట వేసుకోరు ఎందుకంటే ఆ ప్రాంతంలో వచ్చినటువంటి అక్కడ తల్లిదండ్రులు తప్పుడు రిజల్ట్స్ పెట్టిన ప్రిన్సిపల్ని తంతారు అనమాట అంత ఓపెన్గా ఉంటాయి కాబట్టి అక్కడ వాళ్ళే లోకల్గా ఉంటాయి కాబట్టి అలాంటి పొరపాట్లు చేయరు సో వీళ్ళకి ఉన్నది ఏంటంటే బడ్జెట్ మన ఇంట్లో బడ్జెట్ ఎలా వేసుకుంటారు ₹1 ఎలా దాచుకుంటారో అలాగే ₹1 ఎలా ఖర్చు పెడతారు దాచేసి దేనికి అవసరం అయితే అలాగే ఈ స్కూల్స్ కూడా ఉంటాయి సో ఈ రకమైనటువంటి పరిస్థితి ప్రభుత్వం నుంచి మేము ఆశిస్తున్న అంతకన్నా ఏమీ లే మమ్మల్ని బతకనివ్వండి మమ్మల్ని ఇలా వెళ్ళనివ్వండి కొత్త నిబంధనలు పెట్టి మమ్మల్ని మూసేస్తే మేము 8 లక్షలు ఉంటాం మొత్తం రాష్ట్రం మొత్తం మీద రోడ్డును పడిపోతే ఉపయోగం ఉంటుంది మళ్ళీ వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి కదా మీకే సమస్య కదా అలాగే మాకు అందువల్ల మీరు ప్రయోగం చేసేటప్పుడు ఈ అంగన్వాడీ బాలవాడి ఇవన్నీ మీరు చేస్తున్నారు కదా అలాగే మా స్కూల్స్ కూడా మీరు మాకు అవకాశం ఇవ్వండి మా స్కూల్స్ కూడా మాకు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది మేము మంచి పని చేస్తున్నామని నమ్మండి మేము కోరుతున్నది ఏంటంటే మేము సమాజానికి చెడు చేయటం లే సమాజానికి మంచి చేస్తున్నాము ఈ మంచి చేస్తున్న వాళ్ళకి చేయూతనివ్వాల్సినటువంటి బాధ్యత ఏదైనా మీ అందరి మీద ఉంది సమాజం మీద ఉంది ప్రభుత్వాన్ని మీద ఉందని కోరుతున్నాం అన్నమాట సార్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా బడ్జెట్ స్కూల్స్ మూతపడుతున్నాయి వాటిని మీరు ఏ విధంగా రక్షించదలుచుకున్నారు 2 సూచనలు నేను కింద ఒక 2 నెలల క్రితం లెటర్ రాశాను నేను మొత్తం స్కూల్స్ అన్నిటికీ కూడా ఏం చెప్పానంటే ఇది మనకి చాలా గడ్డు సమస్య ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఎదురు చూసి మోసపోకండి మీ ప్రయత్నం మీరు మొట్టమొదట నిరుద్యోగులుగా ఉన్నప్పుడు స్కూల్స్ ప్రారంభించేటప్పుడు ఎలా కష్టపడ్డారో అలా కష్టపడాల్సిన ఆవశ్యకత ఈ సంవత్సరం మళ్ళీ ఈ కరోనా మహమ్మారి వెళ్ళిపోయేదాకా ఆవశ్యకత ఉంది కాస్త దెబ్బతినడానికి డబ్బులు ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద స్కూల్స్ ఎవరైనా అవకాశం ఉంటే వాళ్ళని ఆదుకోండి లేదంటే ప్రభుత్వాన్ని మేము సెంట్రల్ గవర్నమెంట్ నిర్మలా సీతారామన్కి లెటర్ రాసాము అలాగే మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అనేక విషయాలు మేము తెలియజేయడం జరిగింది అలాగే ESIPF లో కొంత కన్సెషన్ ఇవ్వడం జరిగింది అంటే ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ ఎంప్లాయీస్ కంట్రిబ్యూషను ఒక సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని చెల్లించారు అలాంటి రైతులు ఏమిటి ప్రభుత్వం నుంచి ఒక కరెంటు బిల్లు కట్టో లేకపోతే ఒక లోన్ ఏర్పాటు చేసి కరెంటు బిల్లులు ఇవన్నీ కూడా మేము చేస్తాం తర్వాత వాళ్ళు చెల్లిస్తారని ఇలాంటి మనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అందువల్ల ఏ రకంగా ఉంటుందంటే ముందు నిలదొక్కుకోవాలి
నిలదొక్కుకున్న తర్వాత బడ్జెట్ స్కూల్స్ మోతబడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. మీరు తప్పకుండా మన విజయం సాధిస్తాం. కష్టాలు వస్తాయి, మనం ఇంతకాలం కష్టం పట్టలేదా? తెల్లవారుజామున 5 నుంచి రాత్రి 10 దాకా కష్టపడుతున్నటువంటి రాష్ట్రంలో వెట్టి చాకరీ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ బడ్జెట్ స్కూల్స్ ప్రిన్సిపల్సే. అవసరమైతే గంట కొట్టిది వీళ్ళే, గ్రౌండ్ కడిగింది వీళ్ళే. అలాంటి పనులు ఏంటంటే ఎవరు రాకపోతే వీళ్ళే చేస్తారు. ఆ రెస్పాన్సిబిలిటీ అంటే దీస్ పీపుల్ ఆర్ ఆన్సిబుల్ టు ద పేరెంట్స్. వీళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పిల్లలకి అసౌకర్యం కలగకుండా వీళ్ళంతా కూడా ఈ పని చేస్తుంటారు. అందువల్ల ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో మీరు వాళ్ళకి అది చేశారు ఇది చేశారు అనే కన్నా ఒక సానుభూతితో వీళ్ళు ఏం చేయగలరు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత మంచి చేస్తున్నారు అని ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. చాలా కృతజ్ఞతలు సార్, మీ అమూల్యమైన సమయాన్ని మా ఏసీటీ ప్రేక్షకుల గురించి కేటాయించినందుకు ధన్యవాదాలు. ముందుకొచ్చి మా యొక్క సమస్యని సమాజానికి ప్రభుత్వానికి తెలియజేయడానికి మీరు ముందుకొచ్చినందుకు మొట్టమొదటి ఛానల్గా మీ అందరికీ అభినందనలు తెలుపుతూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ. నమస్కారం. కరోనా కష్టకాల సమయంలో బడ్జెట్ స్కూళ్ల సమస్యలపై ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిద్దాం. ఇది ఇవాళ ముఖాముఖి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి యాక్ట్ న్యూస్. సార్, ఇప్పుడు చాలా స్కూళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయంటున్నారు, అవి ఏ రకమైన ఆర్థిక ఇబ్బందులు? ఆ ఫీజు కూడా చాలా మంది బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఇందులో చదువుతారు కాబట్టి పూర్తిగా కట్టలేకపోవడం వల్ల ఇన్ని రోజులు స్కూళ్ళు నడపకుండా ఉండడం అనేది చరిత్రలోనే ఇదే మొదటిసారి. గవర్నమెంట్ వాళ్ళు ఏ రకమైనటువంటి సూచనలు ఇస్తారో ఆ సూచనలన్నీ కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి పాటిస్తూ. ప్రభుత్వం నుండి మీరు ఏ విధమైన సహాయాన్ని ఆశిస్తున్నారు? లోన్స్ మాకు ఉట్టినే ఇవ్వద్దు. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తే